కొండపో చమసాగర్ గాని ఉపరితలంలో నిర్మాణం చేపట్టబడేటువంటి ఏ ప్రాజెక్ట్ అయినా గాని కేవలం ప్రచార ఆర్భాటాలకు మరి కమిషన్ల కొరకే మరి ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టబడ్డట్టు మనం గమనిస్తున్నాం చెప్పంటారు. ఇలా కొండపో చమసాగర్ ప్రాజెక్టే గాని దాని డిస్ట్రిబ్యూషన్ సిస్టమే గాని ఆరంభింపబడి కనీసం నెల రోజులు కాలేదు. నెల రోజుల లోపల मुख्यमंत्री गारी फाम हाउस पक्कलने वील का गंपड़ वील वेंकटापुर ग्रामा की प्रमाद संभव वास्तव में मुख्यमंत्री गारु नैतिक बाध्यता वह आये ऊरी पक्ने आये फाम हाउस पक्ने निर्माण से पड़े पनलों नाण्यता रूपस्ते इतरत्र नाण्यता मैं ये विधि ऊहिचलता नवर के नी कमीशन नी प्रचार आर्भाटा तप निर्माणात्मक वास्तव में राष्ट्र प्रजानीका ये विधि प्रयोजन वनकूरता नीक आलोचना लक्ष्य लेकिन एट्लांट वाल केनाल बंडे परशी केनाल बंड उपरीतल में निर्माण से पड़ा बंड अदो अंडरवेंट पैसेज अंडरवेंट पैसेज तट्को नीर मुझे पोले अड़ बेसो पटिष्ट लेकिन नीर मरगमी मरगमी अंटे वेनिकी मरली इवाला बंडुकु दानिकी गंडि पड़ जरिगिंदि. ఉపరితలంలో నిర్మాణం చేపట్టబడ్డటువంటి ఒక కెనాల్ బండ్ పరిస్థితి ఈ విధంగా ఉంటే మీరు ఉపరితలంలో నిర్మాణం చేపట్టబడ్డటువంటి ఒక ప్రాజెక్టుల పరిస్థితి ఈ విధంగా ఉంటుందని చెప్పంటారు. ఇలా మల్లన సాగర్ గాని కొండపోచమ సాగర్ గాని పూర్తిగా ఉపరితలంలో నిర్మాణం చేపట్టబడ్డటువంటి ఒక ప్రాజెక్టులని చెప్పంటారు నేను. ఇది వాస్తవంగా ఇక్కడ చెరువే గాని నదికి అడ్డుగా కట్టడం సహజమది. ఇలా ఆ విధంగా కాకుండా కేవలం ప్రచార నిమిత్త 500 మీటర్ ఎత్తుకు నీరు పట్టకపోయినా 600 మీటర్ ఎత్తుకు నీరు పట్టకపోయినా అదే జాస తప్ప ఏదైతుందో అది రైతాంగానికి ఏ మేరకు ఉపయోగపడుతుందన్నట్టు ఆలోచన లేకుంటే ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతున్నదో ఇదే తుమ్మడి ఎట్టి నుండి ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ కేవలం 38,000 కోట్లతోని 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే విధంగా ప్రాజెక్ట్ నిర్మాణ కార్యక్రమం రూపొందిస్తే ఇవాల కేవలం 2 లక్షల అదనపు సాగు అనే నిపంతో 16 లక్షల ఎకరాల స్థానే ప్రస్తుత ప్రతిపాదిత సాగు 18 లక్షలు కేవలం 2 లక్షల అదనపు సాగుకి ఏదైతున్నదో నిర్మాణ వ్యయం 3 రెట్లు పెంచారు. 38,000 కోట్లతోని 120,000 కోట్లకు ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయాన్ని పెంచ జరిగింది అని చెప్పంటారు. దయచేసి వాళ్ళు ఈ ఆర్థిక భారమంతా ఎవరి మీద పడుతుందే తెలంగాణ రాష్ట్ర ప్రజానీకంపై ఈ ఆర్థిక భారం పడటం లేదని చెప్పంటున్నా నేను. మరి ఇంతవరకు ఇవల ప్రాణహిత ప్రాజెక్టే గాని గోదావరి నది ప్రాజెక్టే గాని పరివాహక ప్రాంతమైనటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాలను ఏదైతుందో నువ్వు నిర్లక్ష్యం చేస్తావు. ఇలా మీరు మెదక్ జిల్లాకు నీరు తీసుకురండి కానీ ఏదైతుందో ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాలను నిర్లక్ష్యం చేయడం అయితే ఇది వాస్తవంగా ఏదైతుందో ఉత్తర తెలంగాణ ప్రాంతాన్ని వివక్ష గురి చేయడం అని చెప్పని చెప్పక తప్పదని చెప్పంటాడు. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం వివక్ష గురవుతుంది అనేటువంటి ఒక భావన ప్రజానీకంలో ఏర్పడితే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ ప్రాంతం వివక్ష గురవుతుంది అనే ఒక భావన ఏర్పడుతుందని చెప్పంటాడు. మీరు ఏమన్నారే ఒక్కసారి ఏదైతుందో కాళేశ్వరం నీరు వస్తే రోహిణి కార్తీలో చెరువులు నింపుతాని చెప్పన్నాడే రోహిణి కార్తీలో. మరి ఇప్పుడు ఏ కార్తీలు నడుస్తుందో సీఎం గారి క్యాలెండర్లా నాకు తెలియదు. రోహిణి పోయింది, మృగశిర పోయింది, ఆరిద్ర కూడా పోవటానికి వచ్చిందని చెప్పంటాడు. ఇంతవరకు ఏదైతుందో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కడైనా ఒక చెరువు నింపినామని చెప్పంటున్నా నేను. ఇదే నువ్వు మిడిమానేరు నుండి పైకి తరలిస్తేనే కదా నీరు ఇక్కడికి వచ్చేది. మిడిమానేరుకి వెళ్ళి ఎగువ ప్రాంతం తరలిస్తేనే నీరు ఇక్కడికి వచ్చేది. ఆడికెళ్ళి నీరు తరలించకుండా ఇక్కడికి వచ్చే అవకాశం లేదు కదా. వీళ్ళు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఎక్కడున్నది, మిడిమానేరు ప్రాజెక్ట్ ఎక్కడుంది, ఆ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తూ అక్కడ ఒక చెరువు కూడా నింపకుండా రోహిణి కార్తీల నారలు పోసుకొస్తా అని చెప్పానడా. మళ్ళీ అదే ఆరిద్ర వచ్చింది. వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతుందో తుమ్మడి ఏటి వద్ద మనం ఆశించిన మేరకు నీటి లభ్యత లేదు. మేడిగడ్డ వద్ద ఏదైతే మనకు అధిక నీటి లభ్యత ఉందని చెప్పన్నవా. ఇవాళ జూన్ గడిచిపోయింది, ఇవాళ జూలై 1 ఇవాళ. ఇంతవరకు ఏదైతుందో నువ్వు మేడిగడ్డ నుండి ఈ సంవత్సరం ఒక్క బొట్టు నీరు ఎత్తిపోసినావా? ఒక్క బొట్టు
ఒక్క బొట్టు అని చెప్పండి ఇంతవరకు పంపు లాంచ్ చేసినవా మరి ఎందుకే నీకు ఈ ఆర్భాటాలు చెప్పంటున్నా ఇప్పుడే పెద్దలు పిసిసి అధ్యక్షుల గారు పేర్కొన్నట్టు మీరు అదే తుమ్మడి ఏటి వద్ద ప్రాజెక్టు బ్యారేజ్ నిర్మాణం చేపట్టి అక్కడి నుండి మనకు లభ్యత ఉన్న నీటిని మనం పొందడంతో పాటుగా అదనంగా పొందే నీటి కొరకు మీరు దిగువ మేడిగడ్డకు రావడం లోపల ఏదైతే ఉందో భిన్నాభిప్రాయం ఎవరికి లేదు కానీ తుమ్మడి హట్టిని మీరు నిర్లక్ష్యం చేసి తూర్పు హైదరాబాద్ జిల్లాని ఎడారి ప్రాంతంగా మారుస్తూ వీళ్ళు కేవలం నీ కమిషనర్ కక్కుర్తితోని వాళ్ళు ఇంతవరకు ఏదైతే ఉందో రెండు టీఎంసీ నీటిని ఎత్తిపోసేటటువంటి ఒక సిస్టమ్ ఏదైతే ఉందో నువ్వు పూర్తి చేసుకున్నా అని చెప్పంటున్నా ఆ రెండు టీఎంసీ అంటే ప్రతి సంవత్సరం దాదాపు 360 టీఎంసీని ఎత్తిపోసేటటువంటి ఒక అవకాశం ఉంది నువ్వు మొన్న ఎత్తిపోసింది ఎంత కేవలం 53 టీఎంసీ 360 టీఎంసీని ఎత్తిపోసేటటువంటి ఒక సామర్థ్యం గల సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసి నువ్వు ఎత్తిపోసేది కేవలం 53 టీఎంసీ మళ్ళీ ఇప్పుడు మూడో టీఎంసీ తెర మీద పట్టుకొచ్చిండే మూడో టీఎంసీ ఈ రెండు టీఎంసీ వినియోగమే దిక్కులేదు అని చెప్పంటే మూడు టీఎంసీ తెర మీద పట్టుకొచ్చిందని చెప్పంట ఇదంతా కేవలం ప్రచార ఆర్భాటం ఒకవైపు కమిషన్ల కక్కుర్తి ఇంకోవైపు అని చెప్పంటాడు వాస్తవంగా ముఖ్యమంత్రి గారికి ఏమైనా నైతిక బాధ్యత ఉన్నట్టయితే వాస్తవమైన తక్షణమే రాజీనామా చేయాలని చెప్పంటున్నా ముఖ్యమంత్రి గారికి ఏమైనా నైతిక బాధ్యత అనేది ఉన్నట్టయితే ఆయన ఫామ్ హౌస్ పక్కన ఆయన ఫామ్ హౌస్ కోసం నిర్మాణం చేసుకున్నటువంటి ఒక ప్రాజెక్టు ఇవాళ ఏదైతే ఉందో ఆయన ఫామ్ హౌస్కు నీటి తరలింపు కొరకు నీటిని విడుదల చేపించి వీళ్ళ కాలు గండితోని పాప వెంకటాపురి చిన్న వెంకటాపురి సామాన్య రైతాంగం ఏదైతే ఉందో మిర్చి టమాటా చిన్న చిన్న రైతులు వాళ్ళ కనీసం ఎకరా 2 లక్షల రూపాయలు ఏదైతే ఉందో నష్టపరిహారం ఇవ్వాలి దీని బాధ్యత హరిరామ్ మాట్లాడుతున్న ఆశ్చర్యం అవుతుందా మరి నేను చదువుకుని ఇంజనీర్ ఏంటో తెలియదు ఇటువంటి గన్ను వడితేనే ఉంటాయి దాని ముచ్చటే ఉన్న దానిలా నీ అటువంటి ఇంజనీర్ ఉంటే ఇటువంటి గన్ను వడితేనే ఉంటాయి చెప్పంటున్నా నేను నీ అటువంటి ఇంజనీర్ ఉంటే ఇటువంటి గన్ను వడితేనే ఉంటాయి దీనికి ఏదైతే ఉందో ఆ దీని పర్యవేక్షణ అధికారి గారు అయినటువంటి హరిరామ్ గారు కాంట్రాక్టర్ గారు ఏదైతే ఉందో బాధ్యత వహించాలి వీరు చెల్లించాల్సిన ఒక నష్ట పరిహారం పైసా ఇవాళ సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారు మరి వారు ఎక్కడ ఉన్నారో ముఖ్యమంత్రి గారు కంటే తీరగలేదా కలెక్టర్ గారు కూడా తీరగలేదానే నీ జిల్లాలో ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో కాలో గండిపడి రైతాంగం పొలాలన్నీ కొట్టుకపోతే ఇళ్ళకి నీళ్ళు వస్తే జిల్లా కలెక్టర్ గారికి ఏదైతే ఉందో కనీసం ఆ రైతాంగాన్ని పరామర్శించేంత కూడా నీకు సమయం లేదు ఓపిక లేదు ఎందుకయా పదవులు ముఖ్యమంత్రి కనుసన్నలు ఆయన నిప్పు పొంది సరిపోతుందని చెప్పి అనుకుంటారు నీ బాధ్యత మరి వీళ్ళు చెల్లించాల్సిన పరిహారం ప్రతి పైసా దీనికి సంబంధించిన కాంట్రాక్టర్లతోని పర్యవేక్షణ అధికారి